ఒక ఊర్లో ఇద్దరు ప్రేమికులు ఉండేవారంట. అయితే ఈ అబ్బాయి అమ్మాయి చాలా బాగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ అమ్మాయికి ఇతను ఇంకా పూర్తిగా నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి నమ్మకం కలగట్లేదు. అయితే అమ్మాయి అబ్బాయితో గొడవ పెట్టుకున్నది, నువ్వు నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తా అంటావు కానీ అంతేమీ ప్రేమించట్లేదు, ఎందుకంటే నీకు మీ అమ్మ అంటేనే బాగా ఇష్టము, నన్ను ఏమి అంత ప్రేమించట్లేదు అని చెప్పి అని ఒకసారి గొడవ పెట్టుకుంటుంది. గొడవ పెట్టుకుంటే అప్పుడు ఈ అబ్బాయి చెప్తాడు, లేదు లేదు, మా అమ్మ స్థానం వేరు, నీ స్థానం వేరు, ఒకసారి పెళ్ళి అయితే మన ఇద్దరం కూడా ఒకటే కదా, నువ్వే నాకు ఎక్కువ అని చెప్పంటే కావలతే నీకోసం ఏం చేయమన్నా సరే నేను చేస్తాను అని ఈ యొక్క అబ్బాయి అంటాడు. అయితే ఆ అమ్మాయి చెప్తుంది ఏమిటంటే, నువ్వు నా కోసం నేను నన్ను బాగా ప్రేమిస్తున్నట్లయితే నా కోసం ఏమైనా చేస్తావా, అలాగైతే నేను ఒక మాట చెప్తాను అది చెయ్యి అంటుంది, అయితే నీ కోసం ఏదైనా చేస్తాను అని చెప్తాడు. అయితే ఏం చేయమని చెప్తుందంటే, నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మని చంపేసి ఆ యొక్క అమ్మాయి మీ యొక్క అమ్మాయి యొక్క గుండె ఆ గుండెను తీసుకుని నా దగ్గరికి తీసుకుని రా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే అని చెప్తాడు. అయితే ఈ మాట విని ఇంటికి వెళ్ళిపోతాడు ఈ యొక్క అబ్బాయి. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాదు, ఆలోచిస్తాడు. ఏమి చేయాలో అర్థం కాకుండా చాలా తలంచి తలంచి బాగా ఆలోచించిన తర్వాత ఇంకా చివరికి వాళ్ళ అమ్మను చంపేయాలని నిర్ణయించుకుంటాడు. వాళ్ళ అమ్మను చంపేసి అమ్మాయి వారి యొక్క అతని యొక్క అమ్మ యొక్క గుండెను బయటికి చేతితో పట్టుకుని తీసుకుని ఇప్పుడు ప్రియురాల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ చేతిలో గుండె ఉంటుంది, అతను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే అతను పరిగెడుతున్నప్పుడు అతని యొక్క కాలు గ్రౌండ్కి తగిలి కింద పడిపోతాడు. కింద పడిపోయిన తర్వాత మరలా తిరిగి లేచి తన ట్రౌజర్కి కొంచెం మట్టి అంటుకుంటే ఆ యొక్క ట్రౌజర్ని తుడుచుకుంటూ దులుపుకుంటూ ఉంటే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, సన్ ఆర్ యు హర్ట్, సన్ ఆర్ యు హర్ట్, కుమారుడా నువ్వేమైనా గాయపడ్డావా, కుమారుడా నువ్వేమైనా గాయపడ్డావా అని చెప్పి అది ఎక్కడి నుంచి అంటే ఆ యొక్క గుండెలో నుంచి అరుస్తూ ఉంటుంది. తల్లిని చంపేసినా సరే ఆ యొక్క తల్లి గుండెలో నుంచి ఇంకా కుమారుడు కోసం ఆ తల్లి పడుతున్నటువంటి బాధ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క అబ్బాయి ఆ యొక్క అమ్మాయిని ప్రేమిస్తూ అమ్మాయే నాకు సర్వస్వం అనుకుని అమ్మ తనను ప్రేమించే తల్లిని చంపేసి గుండె పట్టుకుని వెళ్ళిపోతుంటే తల్లి మాత్రం తనను చంపినా సరే ఆ గుండెలో నుంచి ఇంకా అరుస్తూ తనపై ప్రేమ చూపిస్తూ ఉంటుంది. మరొక ఇలస్ట్రేషన్ నేను చెప్తాను. ఒక పల్లెటూరులో ఒక కుటుంబం ఉండేదంట. అయితే ఒక స్త్రీ ఉండేది. సో ఆ యొక్క స్త్రీ కొంచెం వ్యభిచారంగా తిరిగేటటువంటి స్త్రీ అన్నమాట. ఒక వ్యక్తి రాసినటువంటి నవలలో ఈ యొక్క విషయం అందులో ఉంటుంది. సో ఆమె అడల్టరస్ ఉమెన్, ఒక వ్యభిచారపు స్త్రీ అయినటువంటి టైటిల్తో ఆయన రాసిన పుస్తకం ఇది. అయితే ఆమెను ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ యొక్క పల్లెటూరులో ఉంటారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క హస్బెండ్ ఆమెతో చెప్తాడు, మనిద్దరం ఒకరోజు సిటీకి వెళ్దాము, ఒకరోజు స్పెండ్ చేసి వద్దాము అనేసి అంటే, లేదు లేదు నాకు అది అలవాటు లేదు, ఇక్కడే నాకు కంఫర్ట్గా ఉంటుంది అనేసి అంటుంది. లేదు ఎందుకు, ఉదయాన్నే మనం వెళ్దాము, వెళ్ళిన తర్వాత హోటల్ తీసుకుందాము, నువ్వు హోటల్లో ఉండు, నేను నా దగ్గర ఉన్న ఇక్కడ డైమండ్స్ అమ్మేసి వస్తాను, వ్యాపారం అయిపోయిన తర్వాత రాత్రికి హాయిగా మనం డిన్నర్ చేసి హోటల్లో స్టే చేసి మరుసటి రోజు మరలా తిరిగి వచ్చేద్దామని చెప్పి తీసుకుని వెళ్తాడు. అయితే వీరిద్దరూ కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతను ఉదయాన్నే లేచి తన యొక్క వ్యాపారం కోసం బయటికి వెళ్ళిపోతాడు డైమండ్ సేల్ చేయడానికి. వెళ్ళిపోయిన తర్వాత ఈ మొక్కరితో ఇంట్లో ఉంటుంది. అయితే విండో తెరుచుకుని చూస్తూ ఉంటుంది. అయితే ఈమె వ్యభిచారం చేసే స్త్రీ కాబట్టి అతనిలో ఆమెలో వచ్చే ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేదు. ఆ యొక్క చెడు తలంపులు కలుగుతూ ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళిపోయి వస్తున్నటువంటి ఆ యొక్క మగవారిని చూసి ఈమెలో కోరికలు ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. ఆ డే అంతా అలా గడిచిపోతుంది. సాయంత్రం ఆయన వ్యాపారం చూసుకొని భర్త రూమ్కి వస్తాడు. వచ్చిన తర్వాత వారిద్దరూ కలిసి బయటికి వెళ్ళి డిన్నర్ చేసి వస్తారు. డిన్నర్ చేసి వచ్చిన తర్వాత హాయిగా పడుకుంటూ ఉంటారు. అయితే పడుకున్నా సరే ఈమెలో ఇంకా ఈ యొక్క ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అయితే ఇంకా చేసేది ఏమీ లేక ఆమె ఏం చేస్తుందంటే, భర్త బాగా గురక పెట్టి నిద్రపోతూ ఉంటే లెగిసి తయారవి డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళిపోద్ది, కనిపించిన మగవాళ్ళతో పాపం చేసి మరలా తిరిగి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని మరలా పడుకుంటుంది. భర్త ఇంకా నిద్రపోతూనే ఉంటాడు. అయితే సడన్గా ఆమెలో కాసేపటికి ఏడుపు మొదలవుతుంది, గట్టిగా ఏడుస్తుంది. చాలా బాధతో ఏడుస్తూ ఉంటే వెంటనే భర్త లేచి ఏమైంది ఏమైంది అని చెప్పి అడిగితే ఏమీ లేదు అని చెప్తాడు. ఈ రెండు ఇలస్ట్రేషన్స్ నుంచి మనకు కనిపించేది ఏమిటో తెలుసా, మనకు అర్థమయ్యే విషయం ఏమిటో తెలుసా, నీ జీవితంలో నీకు ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని దేని వెనకాల పారిపోతావో అదే నీ జీవితంలో నిన్ను అణిచి వేస్తుంది, లేదంటే త్రొక్కి వేస్తుంది. ఈ మొదటి ఇల్లస్ట్రేషన్లో నేను చెప్పాను, ప్రియురాలే నాకు ఎక్కువ అనుకుని చెప్పి తల్లిని చంపేశాడు, కానీ తల్లి ప్రేమ ఏంటో చంపిన తర్వాత తెలిసింది. ఈ యొక్క స్త్రీ కూడా భర్త కంటే బయట వారు ఎక్కువ అనుకుని తన పాపం కోసం భర్తని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి పాపం చేసి వచ్చింది, కానీ భర్త యొక్క ప్రేమ ఏమిటో తర్వాత తెలుసుకుని నేర్చింది. అహజియా యొక్క జీవితం కూడా సేమ్ అంతే. తల్లి మాటలు తనకి సంతోషాన్ని కలిగించినాయి, తన చుట్టూ ఉన్నటువంటి కౌన్సిలర్స్ యొక్క మాటలు తనకి సంతోషాన్ని కలిగించాయి, కానీ చివరికి
అదే మాటలు అతని జీవితాన్ని నాశనం చేసింది. తన మరణానికి, తన నాశనానికి అవే కారణమైంది. నీ జీవితంలో నీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుంది, ఏదైతే సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటూ వెళ్ళిపోతావో అదే నిన్ను ఒక రోజును ముంచేస్తుంది. ఆ తర్వాత అందులో నుంచి బయటకు రాలేవు. తర్వాత నీ నాశనానికి అదే కారణమవుతుంది. అహజ్యా యొక్క జీవితం అలాంటిదే. ఒకసారి ఆలోచించుకో, నీ జీవితం ఎలా ఉందో. ప్రపంచాన్ని గెలవడం విజయం కాదు, నేను నీవు గెలుచుకోవడం నిజమైన విజయం. అయితే అహజ్యా గెలిచాడు ప్రపంచాన్ని. అతనికి రాజుగా దేవుడు అభిషేకించాడు. పవర్ ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, ఏదైనా సరే చేయగలడు. కానీ హీ లాసెస్ హిస్ సోల్. అతని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి, ఏదైనా చేయగలడు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది తన ఆత్మను పోగొట్టుకున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటో తెలుసా? నీవు సర్వ లోకాన్ని సంపాదించుకుని నీ యొక్క ఆత్మను పోగొట్టుకుంటే దాని వలన ఏమి లాభం? నీ యొక్క ధనము, నీ యొక్క పలుకుబడి, నీకున్న సమస్తము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళవు. కేవలం నీవు మార్పు చెంది నీ ఆత్మను దేవునికి అంగీకరిస్తే, లేదంటే యేసుక్రీస్తుని నీ జీవితంలోనికి అంగీకరిస్తే, ఆ రోజు మాత్రమే నీవు పరలోక రాజ్యాన్ని పొందుకోగలవు. అది నిజమైన విజయం.